మత్తయి సువార్త 13:24 చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగినప్పుడు, గింజ పట్టినప్పుడు గురుగులు అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగురెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగండ్రతో చెప్పెను. ఏమర్థమైంది? యేసు ప్రభువు చేసిన ప్రసంగం ఇది. అర్థం కాలేదంటే కుదరదు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థతలు చేసిన దానికంటే, అద్భుతాలు చేసిన దానికంటే అనేకమైన ప్రసంగాలు చేశాడు, బోధించాడు. కానీ ఆయన బోధంతా కూడా ఉపమానాలతోనే బోధించాడు, ఒక ఉదాహరణతోనే బోధించాడు. ఒక కోడిని చూపించి, ఒక పొలమును చూపించి, ఒక చిన్న బిడ్డను చూపించి, ఒక ముత్యాన్ని చూపించి, ఇంకేం చూపించాడు, విత్తనాలు చూపించి, పండ్లను చూపించి, ఆయన బోధించిన ప్రసంగాలు ఏవి కూడా ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు. అంటే ఒక కథ చెప్పాడు. చెప్పాలంటే ఒక చిన్న ఉపమానం అంటే ఒక కథ. ఇప్పుడు మామూలుగా ఈ కథ విన్నప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఆయనకి వ్యవసాయం ఉంది. ఆ పొలంలో అతను మంచి విత్తనాలను, గోధుమ విత్తనాలు వేశాడు. నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు వేశాడు. అవి ఎదిగి గింజ పట్టినప్పుడు గోధుమలు గురుగులు చూడటానికి ఒకలాగానే ఉంటాయి. మన గోధుమలు గురుగులు అంటే తెలియదేమో కానీ మన బియ్యంలో ఉంటాయి రెల్లు. రెల్లు చూశారండి? రెల్లు తెలుసా? చేట్లో వేసుకొని చెరగటం అలవాటు ఉందా? లేదా రేషన్ కొట్లో ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చు, ప్లాస్టిక్ ప్యాకెట్లో తెచ్చుకొని వండుకోవటమేనా? ఇప్పుడు ఆడించిన బియ్యం తినేవాళ్ళు లేరు కదా, పాలిష్డ్ బియ్యమే. అందుకే బీపీ షుగర్లు తొందరగా వచ్చేస్తున్నాయి. ఉపమానములతో ఆయన చెప్పేవాడు. గోధుమ గింజలు విత్తినప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయింది. రెండు మొలుస్తున్నాయి. గోధుమ చెట్టు మొలుస్తుంది, గురుగు చెట్టు మొలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, బియ్యపు గింజ మొలుస్తుంది, రెల్లు అంటే లోపల గింజ ఉండని ఒట్టి తాళు. ఏం చేస్తారు, చాట్లో బియ్యం ఏరి అన్ని తాళ్ళన్నీ ఏం చేస్తారు, కింద పడేస్తారు కదా. మంచి బియ్యం తీసి వండుకుంటారు, మంచి ఒడ్లు తీసి ఆడించుకుంటారు. ఇక్కడ గోధుమ గింజ గురించి చెప్పాడు ప్రభు. ఆ గోధుమలు ఈ తాళ్ళు లాగే, ధాన్యం తాళ్ళు ఎలాగుందో గోధుమలు గురుగులు అనేవి గోధుమలాగా ఉంటాయి చూడటానికి, కానీ లోపటేముంటుంది అన్నమాట సరుకు. పైకి మాత్రం అలాగే ఉంటుంది. అవి విత్తిపోయాడు, రెండు కలిసి మొలుస్తున్నాయి. గింజ పట్టినప్పుడు కొంచెం దాంట్లో అనుభవం కలిగిన వారు ఇది గోధుమ ఇది గురుగు అని గుర్తుపట్టగలిగారు తోటమాలులు. అది చూసినప్పుడు తెలిసిపోతుంది. యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, మనం మంచి గోధుమలు తెచ్చి పంట వేసాం కదా, ఈ గురుగులు ఎలా వచ్చాయి అంటే యజమాని చెప్పాడు, ఇది శత్రువు యొక్క పని అని. చూడండి, ఈ రోజున నాకు తెలిసినంతవరకు, నేను ఆశించినంతవరకు ఇక్కడ శ్రేష్టమైన దేవుని వాక్యాలను విత్తుచున్నాం. ఏంటండి, వాక్యమును విత్తుచున్నాం. దీని ప్రతిఫలం ఇవాళ తెలియదు. ఇవాళ మీరు విన్న వాక్యం మీ హృదయంలో పడితే అది ఫలిస్తుంది.
అది మీ బ్రతుకును మారుస్తుంది, అది మీరు మంచి విశ్వాసులుగా తీర్చిదిద్దుద్ది, మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోనికి తీర్చిదిద్దుతుంది. అయితే ఇలా వాక్యం వెతుతూ ఉండగానే వాడు ఎవడు, వాడు వాడే వాడు, ఎవడు వాడు, మీ పనివా, మీ జతగాడా కాదు కదా, సాతాను నా స్నేహితుడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి, చెప్పకండి ఎవరు పొరపాటు చెప్తారేమో, పర్వాలేదు మెలకుగా ఉన్నారు అందరూ. సాతాను నా పగవాడు, నా శత్రువు, నాకు లోకంలో ఒకే శత్రువు ఎవరంటే వాడు సాతాను. అంతేగాని మా అత్త కాదు, మా కోడలు కాదు, మా పక్కింటి ఆయన కాదు, ఎదురింటి ఆయన కాదు, శత్రువు. గురుగులు వెతుతున్నాడు, డూప్లికేట్. ఎప్పుడు ఒరిజినల్ పక్కనే డూప్లికేట్ ఉంటుంది. ఇవాళ క్రైస్తవులు, ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారు, డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు, స్వచ్ఛమైన క్రైస్తవులు ఉన్నారు, బోళి అయిన నకిలీ అయిన క్రైస్తవులు ఉన్నారు. నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతికే విశ్వాసులు ఉన్నారు, నామకార్థంగా ఏదో ఒక ఉద్దేశంతో తాత్కాలికంగా దేవుణ్ణి వెంబడించేవారు ఉన్నారు. ఒక సంఘాన్ని తీసుకుంటే ఒక సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. బోధకులను చూసుకుంటే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఇప్పుడు అందరం కలిసి పెరుగుతున్నాం, అందరూ కలిసి యేసు రక్తమే చేయమే పాడుతున్నాం, అంతే కదండి. ఎవరన్నా తాగి కూర్చుంటే కూడా ఈ మీటింగ్లో, లేకపోతే పక్క నుంచి వింటుంటే తాగినోడు కూడా పాడతాడు ఈ పాట, జయమా జయమా అంటాడు అన్నమాట. ఏంటండి, చాలా చోట్ల చూశాను నేను, ఫుల్గా తాగేసి ఉంటాడు మన క్రైస్తవత్వం అలవాటైపోయినాడు. ప్రభు దేవా రేపు తాగటానికి డబ్బులు దయచేయి నాయన, అడిగితే ఇస్తానన్నావు కదా, నీ నా మూలో అడుగుచున్నాను, నా భార్య ఏమనంది, నా ఫ్రెండ్స్ ఏమనన్నారు, నువ్వే దిక్కయ్యా, దిక్కులేడు వాడికి నువ్వే దిక్కు కదా, సాయం నుంచి తాగలేదు, నరాలు గడగడలాడుతున్నాయి దేవా. నవ్వులేటు కదండి, నిజంగానే ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా లేదా మీకు తెలుసా తెలీదా, నాకు తెలుసు, నేను చూపిస్తా కావాలంటే. ఏంటండి, చేసేదంతా చేసేసి పాపిని క్షమించుకో అనేవాళ్ళు ఉన్నారు. నిజంగా యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఉన్నారు, మొహమాడానికి యేసుప్రభుని వెంబడించేవాళ్ళు, నిజంగా దేవునికి తీసుకొచ్చి వెలిగిన హృదయంతో కానుకేసే వాళ్ళు ఉన్నారు. అటు ఇటు చూసి పక్క వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన కూర్చున్నామా, నాకు తెలిసిన ఆమె, ఆమె ఆమె ఎదురకుండా చిల్లర డబ్బులు వేస్తే బాధపడద్ది, ఏమన్నా అనుకుంటుంది నన్ను గురించి అని చెప్పి ఆమె ఎదురకుండా కావాలని 10 రూపాయల నోటు 100 రూపాయల నోటు తీసి టిట్టి టిట్టి చూపించేసేవాళ్ళు ఉన్నారు. ఏంటండి, లేరా లేరా, నిజంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనుషుల మెప్పుల కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సంఘంలో పాస్టర్ గారు ప్రార్థనా కూటల్లో ప్రార్థన జరిపిస్తున్నప్పుడు అందరూ ప్రార్థన చేసుకోండి అంటే కొంతమంది గోట్ల గోబుల్లో చూస్తుంటారు. ఏమండి, పాస్టర్ గారు చూశారనుకో గబకరగలు మూసుకుంటారు, పాస్టర్ గారు తెరిస్తే మళ్ళీ చూస్తుంటారు, ఇంకా అంతకైతే కొంతమంది ఏళ్ల మధ్యలో చూస్తుంటారు. గురుగులు గురుగులండి ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి, క్రైస్తవ సముదాయంలో ఉన్నాయి, ఇలాంటి సభల్లో ఉన్నారు. దేవుడు ఊరుకుంటున్నాడు, నువ్వు నిజమైన క్రైస్తవుడువో, బోళి అయిన క్రైస్తవుడో, నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నావో, ఏదో ఆశించి వెంబడిస్తున్నావో, నామకార్థ స్థితిలో ఉన్నావో, ఆచార పద్ధతిలో ఉన్నావో, మనుషులను మెప్పించడం కొరకున్నావో, లాభం కొరకున్నావో, దేని కొరకు నీవు క్రైస్తవుడుగా ఉన్నావో, దేని కొరకు నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావో దేవునికి బాగా తెలుసు. పాస్టర్ గారు తెలిగిపోవచ్చు, పక్కన కూర్చున్న వాళ్ళు తెలిగిపోవచ్చు, కానీ ఎదగనిస్తున్నాడు. పోనీలే ఎదగని, నీ భక్తి బయటపడేది ఎప్పుడో తెలుసండి, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. ఒక ఆమె ఎవరింట్లో ఎవరు చనిపోయినా సరే ఆమెను తీసుకెళ్ళేవారంట, ఆమె పేరే ఆదరణకర్త అంట. ఆమె పేరేంటండి, ఆదరణకర్త. ఎవరింట్లో ఎవరు చచ్చిపోయినా ఆమె తీసుకెళ్ళమ్మా, ఊరుకోమ్మ, ఏడవకమ్మ, నీ బిడ్డ పరలోకంలో ఉన్నాడమ్మా, తప్పమ్మ, దేవుణ్ణి ఏమనకూడదమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా, దేవుడు నీ కన్నీరు తుడుస్తాడమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా, నీ బిడ్డ దేవుని దగ్గర ఉన్నాడమ్మా, నీ బిడ్డ సుఖంగా హాయిగా అక్కడ ఉన్నాడమ్మా, మీ ఆయన చనిపోయాడని దిగులు పడకమ్మా, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్తమ్మా, నీకు అన్ని సాయం చేస్తాడమ్మా, మీ తల్లిదండ్రులు చచ్చిపోయారని బాధపడకండి, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, అందరినీ ఆదరిస్తుంది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడంట. ఏమైందండి,
వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే ఆదరించబడిన వాళ్ళందరూ వచ్చారంట పాపం ఏమైనా ఆదరిస్తాను కానీ మీకేం తెలుసు నా కడుపు కోత, నేనే దొరికానా, నా బిడ్డే దొరికాడా ఆ దేవుడికి, నా బిడ్డే ఎందుకు చావాలి, ఏ దేవుడు ఎక్కడున్నాడు ఏమయ్యాడు అందంట. ఏంటంటే ఇప్పుడు దాకా మరి ఇంత చెప్పింది ఏంటి, మరి ఇదంతా ఏంటండి, గురుగు పై పైన మాత్రం భక్తి ప్రేమ విశ్వాసం అన్నీ నకిలీ అయిన భక్తిని కలిగిన వాళ్ళు ఈరోజున చాలామంది ఉన్నారు. నీ అంతరంగంలో భక్తి కలిగి ఉండటమే నిజమైన శక్తి అంటే దావీదన్నాడు, నీవు అంతరంగంలో యథార్థతను కోరుతున్నావు, నీవు నిజమైన భక్తి ప్రార్థన చేస్తే నిజంగా ప్రార్థన చేయలేకపోతే కళ్ళు ముయ్యుకో, ఉండకి ఇక్కడ వెళ్ళిపో, పాట పాడితే నిజంగా పాడు, మనుషులను చూస్తున్నారని నటించుకో, ఉపవాసం ఉంటే నిజంగా ఉపవాసం ఉండు, అటు ఇటు చూసి తినేసి మళ్ళీ ఉపవాసం అని అందరితో చెప్పకో, కానుక ఇస్తే నిజంగా అవిరిగిన హృదయంతో కానుక అంతేగాని ఒట్టి చేతులు ఇయ్యకో. కొన్ని కొన్నిసార్లు మా కానుక సంచిలో బస్ టిక్కెట్లు గ్యాస్ బిల్లులు ఇవన్నీ పడుతుంటాయి, చిరిగిపోయి ఒకసారి అయితే 10 రూపాయల నోటు 2 ముక్కలు చేసి 1 ముక్క వేసాడు, మేము 5 రూపాయలు వేద్దాం అనుకున్నాడు కాబోలు దేవుడికి, లేకపోతే చిరిగిపోయింది అది ఎక్కడ దొరికిందో ఇంకెవరికి చల్లదు కాబట్టి దేవుడు ఎలాగోలాగా చెల్లించుకుంటాడులే అనుకున్నాడో ఏమో తెలీదు. ఏంటండి నువ్వేది చేసినా నీ మనస్ఫూర్తిగా చేయి, నువ్వేం చేసినా దేవుడు ఊరుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు గురుగులు గోధుమలు పక్క పక్కన ఉన్నాయండి, 2 పెరిగిపోయినాయి, గురుగుల్ని పీకేయమంటారా, గురుగులన్నింటినీ పీకేయమంటారా, వేరు చేసేయమంటారా అంటే ప్రభు అన్నాడు వద్దొద్దొద్దొద్దొద్దు. ఒకవేళ నువ్వు పొరపాటున గురుగును పెరకపోయి గోధుమని పెరికేస్తావేమో, పాస్టర్లైన మా పని ఎవరు మంచి విశ్వాసి ఎవరు కాదు అని చెప్పే పని మాది కాదు, విమర్శించే పని మాది కాదు, వేరు చేసే పని మాది కాదు. నిజ విశ్వాసి ఎలా ఉంటాడు, దొంగ విశ్వాసి ఎలా ఉంటాడు చెప్పే పని మాత్రం మాది. గోధుమ ఎలా ఉంటుంది, గురుగు ఎలా ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితం ఎలాగుంటుంది, ఊరకే నామకార్థ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి జీవితం ఎలాగుంటుంది అని చెప్పే పని మాత్రం మాది. నీ హృదయ స్థితిని నీవు గుర్తించి నీ హృదయాన్ని సరిచేసుకోవలసిన భారం నీది. రెండు కలిసి పెరగనివ్వండి, రెండు కలిసి ఉండనివ్వండి. అందుకనే ఈ రోజున నేను అనేక సంఘాల్లోకి వెళ్ళి ప్రసంగించాను. ఒకప్పుడు అనుకునేవాడిని నేనున్న సంఘమే ఖచ్చితమైన సంఘం, ప్రపంచంలో ఉన్న సంఘాలని దొంగ సంఘాలు, ఈ సంఘంలో ఉన్నవాళ్ళే పరలోకం వెళ్తారు అని మీ పాస్గారు ఎప్పుడో చెప్పారా ఏంటి, చెప్పుంటే మాత్రం జాగ్రత్త. నేను అలాగే అనుకున్నా, కానీ ఆ సంఘంలో నుంచి నేను బయటికి తరిమేంటన్ను, నేను బయటపడ్డాక ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎన్ని వ్యత్యాసమైనటువంటి సేవలు ఉన్నాయని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆయా సంఘాలకు నేను వెళ్ళి ప్రసంగాలు చేసినప్పుడు ఒక్కో సంఘాన్ని నేను ఆ సంఘానికి వెళ్ళను ప్రభా, ఆ సంఘం సరిలేదు తప్పుడు సిద్ధాంతం అని ఒకసారి దేవునితో చెప్తా అన్నాడు. అందుకే నేను వెళ్ళమంటున్నాను అయ్యా, ఆ సంఘం సరిలేదు కాబట్టి నువ్వు వెళ్ళి సరైన సంఘం అంటే ఎట్లుండాలి, సరైన విశ్వాసం అంటే ఎలా ఉండాలి, రక్షణ అంటే ఏంటి, మౌరు మనసు అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి అన్న ముఖ్యమైన పునాది రాళ్ళు చెప్పు అని చెప్పినప్పుడు నేను వెళ్ళటం మొదలుపెట్టా. ఏ సంఘం పిలిచినా వెళ్ళాను. ఇప్పుడే ఇలా మీటింగ్లు పెడుతున్నాం, 2008 వరకు ఏ సంఘం వాళ్ళు పిలిస్తే ఆ సంఘానికి వెళ్ళి ప్రసంగం చేయటమే నా పని, ఇలాగ ఇవన్నీ నా నేతను పెట్టుకోను. దేవుడు 2009 ప్రభు చెప్పాడు జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ పేరులో రిజిస్టర్ చేసి పారదర్శకంగా ఈ టీవీ పరిచర్య, ఈ రివైవల్ మీటింగ్స్ ప్రారంభించమని చెప్పి గత 6 60 స్థలాలకు వెళ్ళి ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు జరిపించడానికి ప్రభు ఎవరి మీద ఆధారపడకుండా ఆయన ఎందు విశ్వాసంతో ఆయన చిత్తానుసారంగా ఈ సభలు జరిపించమని చెప్పిన మూలాన ఇలా జరిపిస్తున్నాను. కానీ అంతకుముందు అన్ని సంఘాలు, ఈ వీధి కూటమైన, చర్చి కూటమైన, పెద్ద కూటమైన, చిన్న కూటమైన, 200 మంది ఉన్న, 100 మంది ఉన్న, వెళ్ళి వాక్యం చెప్పి రావడమే నా పని,
ఆ సంఘం మంచిదా చెడ్డదా, ఆ పాస్టర్ గారు అలాంటి అవిశ్వాసులు అలాంటి వాళ్ళు అనే పని నాకు అవసరం. దేవుని సన్నిధి ఎలా ఉంటుంది, దేవుని వాక్యం ఎలా ఉంటుంది, సరైన రక్షణ అనుభవం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి అన్న విషయాలు వివరంగా చెప్పొచ్చేవాడిని. అంటే నేను గమనించింది ఏంటంటే ఇది మంచి సంఘం అన్నకాడ పనికి మనలోళ్ళు ఉన్నారు. ఈ సంఘం ఎందుకు పనికిరాదు, చచ్చిపోయిన సంఘం అన్నకాడ మంచి విశ్వాసులు ఉన్నారు. అర్థమవుతుందని నేను చెప్పింది, అర్థమవుతుందా? మంచి సంఘాల్లోనూ గురుగులు ఉన్నాయి, చెడ్డ సంఘాల్లోనూ గోధుమలు ఉన్నాయి. సంఘం బట్టి నువ్వు పరలోకం బావో, పాస్టర్ గారిని బట్టి పరలోకం బావో. ఏమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికంటే మా పాస్టర్ గారిని అడగని చెప్పావు, తలసింహాసనం ముందు నిలబడ్డప్పుడు లేవండి, దేవుని సింహాసనం మీద నిలబడ్డప్పుడు ఎవరమ్మా నేను పరలోకం వెళ్ళమన్నారంటే మా పాస్టర్ గారికి 10,000 ఇచ్చారండి, ఆయన చర్చిలో నా పేరు రిజిస్టర్ చేశాడండి, ఆయన నాకు ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడండి, ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను ఇదిగోటి, అందుకే నేను పరలోకం బాగానే ఉండంటే కుదరదు కుదరదు. దేవుని సేవకులతో ఫోటోలు తీసుకోవటమే అని ఫోటో ఫోటో అంటారు ఎందుకండి, నా ఫోటో ఎందుకండి, నా ఫోటో అక్కర్లేదు. మనకు కావాల్సింది ఎవరండి, యేసుప్రభు. యేసుప్రభువుని నీకు నీ దేవునికి సంబంధం. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, నిన్ను నా రక్షకుడికి అంగీకరించాను కదా, నా పాపాలు నీ రక్తంలో కడుక్కున్నాను కదా, నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకున్నావు కదా, నీవు నా కుమారుడు అని నీవు నాతో నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు రమ్మన్నావు కదా, నేను క్రీస్తు ద్వారా వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి, నా యేసయ్య తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి అని చెప్పే స్థితిలో నీవు ఉండాలి. కానీ సంఘం పేరు రిజిస్టర్ అయితే సంఘాల పేర్లు, సంస్థల పేర్లు, పాస్టర్ల పేర్లు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవు. అన్నిటిలో ఉన్నతమైన నామం ఎవరి నామం, ప్రతి నా ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. నీ జీవితంలో మోకరించి ప్రార్థించడం నేర్చుకున్నావా, యేసుని క్రీస్తు నామంలో ఉన్న శక్తిని సొంతం చేసుకున్నావా, ఆయన నామంలో పాపక్షమాపణ పొందున్నావా, నీవు దేవునికి భయపడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నిర్మలమైన మనసాక్షి కలిగి ఉంటున్నావా, అలాగైతే నీవు గోధుమగా ఉన్నావు. నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా ఉంటూ, ఆచార సంబంధమైన క్రైస్తవుడిగా ఉంటూ, రహస్యంగా పాపాలు చేస్తూ, బహిరంగంగా గొప్పవాడిని అనుకుంటూ, అంతరంగంలో సరిలేని వ్యక్తిగా నీవు ఉంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఉంటారంట. అంత్య దినాల్లో పైకి ఏంటండి, భక్తి, అంతరంగంలో ఏముండదు, శక్తి ఉండదు. ఓ రోజు వర్షం వస్తుంటే ఇంట్లో ఆ పెద్ద రే పదండ్రా మీటింగ్ పదండ్రా, జయపాల్ గారు చెప్పారు కదా వర్షం ఆపేస్తాడు దేవుడు, పద 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 పదండి అని ఇంట్లో వాళ్ళని అందరిని తరిమాడటండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు విశ్వాసం లేదా, వెళ్ళండి ప్రభు ఆపేస్తాడు అని చెప్పాడు అంట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్యలు అన్నాడు, ఏమై ఇదేంటి గొడుగు పట్టరామా అన్నాడంట. ఎందుకండి గొడుగు అంటే వర్షం వస్తే అన్నాడంట. మరి ఇప్పుడే కదండి చెప్పారు అందరికీ వర్షం రాదని, చెప్పానులే ఎందుకైనా మంచిదని, ఇది గురుగా గోధుమ ఏంటండి, వారు చెప్పుదురే కానీ చేయరు. కానుకలు పడుతుంటే ఏంటి బాయ్ ఏంటి కడకేయండి 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 అంటాడు సంగపతి గారు ఒక ఆయన. ఏంటి 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 అంటాడు, ఏరా ఏరా మీ అమ్మాయి వెళ్ళ తప్పులు ఏరా అంటాడంట. అదే పల్లెటూరులో అండి, ఆ ఉండు గడుగ్గా ఏం చేశాడంటే, తాతయ్య నువ్వు ఎంత వేసావు కాడికి అన్నాడు అంటాడు తట్టుకోలేక. ఏ నేనేంట్రా కానుకేసేది, కానుకలు పట్టేవాడిని నేను ఇతను, ఏం కానుకేసేది ఏంటి అన్నాడంట. కానుకలు పడితే కానుకేయొద్దా ఏంటండి, చెప్పుదురే కానీ చేయరు. ఇట్లాంటి సంఘ పెద్దలు ఉన్నారు, ఇట్లాంటి విశ్వాసులు ఉన్నారు, పైకేమో ఎక్కడ లేని భక్తి చూపిస్తారు కానీ వారి జీవితాల్లో శక్తి ఉండదు. శక్తి లేని భక్తి వృధా అండి. క్రైస్తవ భక్తి యొక్క సారమే శక్తి. ఈ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మనకిచ్చను కానీ పిరికితనపు ఆత్మను మనకు ఇవ్వలేదు. నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కోలేకపోతే నీ భక్తి ఎక్కడుంది, ఎంతో గొప్పవాడు దేవుడు, ఎంతో అద్భుతాలు చేసేవాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు దేవుడు, ఎంతో నిన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు, అన్ని కబుర్లు చెప్పి పక్కోడు సిగరెట్ తాగరా అంటే వద్దులే అరే తాగరా ఒకసారి వద్దులే తాగు పెడితే
వదిలేరా వదిలేరా అంటే ఏ భక్తి అయ్యా నీకు? ఒరే ఊరికి పోయిస్తాను ఒకసారి సారాయి పోయిస్తాను రమ్మంటే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నేను తాగనులే నేను తాగను లే లే అనే మాట డేంజర్ అండి. నేను తాగను, నేను ఏసేయ బిడ్డను. ఎంతమంది క్రైస్తవులు ఎదురానన్నా పడిపోయానన్నా జారిపోయానన్నయ్య, 3 రోజులు బాగున్నాను మీటింగుల దగ్గర, ఆ మీటింగుల తర్వాత 3వ రోజు జారిపోయానన్నయ్య, మళ్ళీ పాత బతికే, మళ్ళీ పాత జీవితమే. కారణం ఏంటి? వాక్యం నీలో నిలబడలేదు, వాక్యం నీ హృదయంలో ఫలించలేదు, అసలు వాక్యాన్ని నీవు వినలేదు సరిగా. ఎంతమంది రోజున క్రైస్తవ గురుగులుగా ఉన్నారు? నీవు గోధుమగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దయచేసి లేచిలబడండి. ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. నోరు తెరిచి దేవునితో మాట్లాడుకోండి. దేవా, నా బ్రతికి ఎలాగున్నది? గురుగులాగుందా, గోధుమలాగుందా? శాపగ్రస్తుడిగా ఉన్నానా, దీవించబడిన వ్యక్తిగా ఉన్నానా? నా బ్రతుకులో శాపాలే ఎక్కువ కనపడుతున్నాయ్యా, రోగాలే ఎక్కువ కనపడుతున్నాయ్యా, నష్టాలే ఎక్కువ కనపడుతున్నాయ్యా. సాతాను నన్ను అల్లాడిస్తున్నాడయ్యా. నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నా పాప బతుకు నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. భార్య భర్తల మధ్య మాకు సమాధానం లేదు, మా బిడ్డలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నీ నామాన్ని ధరించానే కానీ నా జీవితంలో ఆ శక్తిని నేను అనుభవించడం లేదు. అయ్యా, నన్ను పెరికివేయొద్దయ్యా, నన్ను కాల్చివేయొద్దయ్యా, నన్ను నిచ్చనరకానికి తోసివేయొద్దయ్యా. ఈ రాత్రి నా తప్పును ఒప్పుకుంటున్నాను, నా పాపము ఒప్పుకుంటున్నాను. నీకు విరోధముగా నేను ఎన్నో తప్పులు చేశాను, వాటి కొరకై పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన. గోధుమ గింజవు నీవు గురుగుగా మారిపోకుము, గోధుమ గింజవు నీవు మారిపోకుము, నామకార్థమును వీడుము, ఆధ్యాత్మికత పొందుము. అవును, నామకార్థము వీడుము, ఆధ్యాత్మికత పొందుము, శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పొందుము, భక్తిలోని శక్తిని ఆశ్రయించుము, నీ భక్తిలోని శక్తిని ఆశ్రయించుము. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాకు శక్తి లేదు ప్రభువా, ఈ పాపాన్ని ఎదిరించలేకపోతున్నానయ్యా, ఈ శోధన ఎదిరించలేకపోతున్నానయ్యా. బ్రతకాలనుకుంటున్నాను నీ కోసం నిక్కచ్చిగా, బ్రతకలేకపోతున్నానయ్యా. ఉండాలనుకుంటున్నాను మంచి విశ్వాసిగా, ఉండలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను నాకు దయచేయ్యా. ఎంతసేపు నేను బోధకుల మీద ఆధారపడాలి? ఎంతసేపు నేను ప్రార్థించేవారి కోరిక మీద, ప్రార్థించేవారి బలం మీద ఆధారపడాలి? నాకు బలము దయచేయి, బలమైన గోధుమ గింజగా నన్ను చేయి, బలమైన విశ్వాసిగా నన్ను చేయయ్యా. ప్రతి శోధన ఎదుర్కొనే శక్తి నాకు దయచేయి నాయన, సాతాను తలను చితక కొట్టగలిగే శక్తి నాకు దయచేయి నాయన, అపవాదిని ఎదిరించే శక్తి నాకు దయచేయి. ఈ మద్యానికి బానిసరైపోయి నా దేవాలయమైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నానే, అయ్యో నీ నామానికి సిగ్గు తీసుకొస్తున్నానే. ఈ రోజు నుంచి ఈ మద్యానికి నో చెప్పగలిగిన శక్తి నాకు దయచేయి అని నోరు తెరిచి అడగండి. దేవుడు అద్భుతమైన తన శక్తిని నీకు ఇస్తాడు. నా ఎందుకు వచ్చేవారిని నేనెంత మాత్రము తోసివేయనన్నావు కదా. ఏ గుండె ఈ సన్నిధిలో మూలుగుతున్నదో, ఏ హృదయంలో నుండి మీ సన్నిధికి మరలు వినబడుతున్నాయో, అటు వారి మీదకి నీ అభిషేకము దయచేయ్యా. ఎంతకాలం ఈ పాపాలోకములో పాపములతో పెనుగులాడాలి నాయన,
ఎంతకాలం ఈ లోకంలో సాతానికి భయపడి లొంగిపోవాలయ్యా, ఎంతకాలం ఈ లోకంలో శాపాన్ని మోసుకుంటూ మేము పోవాలయ్యా. మమ్మల్ని శాపము నుంచి విడిపించడానికే కదా మరణము యొక్క బలము గల వాడిని మరణం ద్వారా జయించావు కదా. పాతాళానికి పోకుండా పాతాళపు తాళపు చెవులను జని కైవశము చేసుకున్నావు కదా. నాయన మృతుడవై తిరిగి లేచిన రేవా సజీవుడమైన క్రీస్తు, నీ గాయపడిన హస్తమును చాపి ఈ ఆవడలో ఆ మూలమూల ఉన్న వారిని, ఎక్కడ నుండి వింటున్న వారిని, ప్రార్థనలో ఏకీభించిన వారిని, రోడ్డు మీద వెళ్తూ వింటున్న వారిని, హాస్పిటల్లో పడుకొని వింటున్న వారిని, ఇళ్లలో ఉండి వింటున్న వారిని, ప్రతి ఒక్కరిని నీవు చూస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరిని నీవు ప్రేమిస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆశిస్తున్నావయ్యా. అందుకే నీ ఆత్మకార్యాన్ని ఈ రాత్రి జరగనిమ్ము తండ్రి, నీ ఆత్మకార్యాన్ని జరగనీయ్యా. ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు తీర్పుల గురించి పాపముల గురించి మిమ్మల్ని ఒప్పింపజేయరన్న రీతిగా కఠిన హృదయాలను కరిగించిన ఆయన, ప్రతి హృదయాన్ని రక్షించిన ఆయన, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకో తండ్రి, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకోనాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.